ఆర్తి బిడ్డ కూడా పరిహాసంగా మిగిలిపోతాడు. ఇప్పుడు నేను మిగిలిపోయినట్టుగా అందుకే ఎక్కడి నుంచైనా ఏదైనా వార్త తెలిసినప్పుడు నాలాగే ఇంకో బిడ్డ పుట్టబోతున్నాడని నేను అక్కడికి వెళ్ళి చెప్తాను. తన తల్లికి ఏం చెప్తానంటే ఎంతో కష్టమైతే మీకు ఈ బిడ్డను చంపడంలో కలుగుతుందో అంతకంటే ఎక్కువ కష్టం ఆ బిడ్డకు బతకడంలో కలుగుతుందని నాకు కలుగుతున్నట్టుగా. అదే కదా, అదే కదా నేను చెప్తున్నాను. కానీ ఒక్కరైనా అర్థం చేసుకుంటేనే కదా. మీరు రావడం మంచిదైంది, ఇక మీరే తనకు నచ్చ చెప్పండి. అయినా ఏమే అర్థం చేసుకునే రకం కాదు. ఎవరికి నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు. మేమందరం కలిసి ఆర్తి బిడ్డను పెంచగలం. కలిసా బిడ్డను పెంచుతారా? మీరు పెంచుతారు కానీ జీవితాన్ని ఎక్కడి నుంచి ఇస్తారు? పోరాటం చేస్తాం. ఆర్తి గారి బిడ్డ బతకడం కోసం పోరాటం చేస్తాం. సరిగ్గా ఎలా అంటే మా చిన్న జాతి వాళ్ళు బతకడం కోసం పోరాటం చేసినట్లుగా. జాత, మేము అసలు ఏ జాతికి చెందిన వాళ్ళం కాదు. ఇక పెద్ద జాతి అంటే చిన్న జాతి ఏంటి? మీ దగ్గరంటే పేరుంది, పేరుతో పాటు పోరాటం చేయడానికి నేల కూడా ఉంది. కానీ మా పేరే అక్రమ సంతానం. మీ దగ్గర ఒక లక్ష్యం ఉంది, పెద్ద జాతి వాళ్ళతో పోరాటానికి, వాళ్ళ దగ్గర హక్కు అడగడానికి. కానీ మేమెవరితో పోరాడాలి? ఎవరిని హక్కు అడగాలి? మీ అందరికీ ఒక గుర్తింపు ఉంది, కేవలం దాన్ని పొందడమే మిగిలింది. కానీ మాకు అసలు ఎలాంటి గుర్తింపు లేదు. మేము ఒకటే పోరాటం చేస్తున్నాం, మాకు పుట్టడానికి హక్కు ఉందా లేదా అని. నేను బిడ్డనంటే కనే తీర్తాను. భీమ్రావ్, రమాబాయి, అక్క, అలాగే మీరందరూ మనమంతా ఈ పోరాటంలో ఓడిపోలేదు, కేవలం పూర్తిగా గెలవలేకపోయావంతే. ఒకవేళ మీరందరూ లేకపోయి ఉంటే అప్పుడు బహుశా నా బిడ్డ కడుపులోనే చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు నా బిడ్డ ఖచ్చితంగా జన్మిస్తాడు, ఇక అదే మనందరి గెలుపు. అలాగే ఈ గెలుపు కోసం మీరు మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మమ్మ గారి ఇల్లు అవుతుంది. అంతే, ఇంక నేను బయలుదేరుతాను. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను.
ఇక నేను ఎవరు ఆపిన ఆగలేను. సమయం పడుతుంది కానీ మీలాంటి వాళ్లు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. దేశాలన్నింటినీ గెలిచామన్న సంతోషం కంటే ఎక్కువగా ఎప్పుడు బాధ కలగడం మంచిదంటే, ఎప్పుడైనా మీరు ఒకరి మనసులోంచి తీసివేయబడ్డప్పుడు. భీమ్ కాదు, ఆర్తి. ఆర్తి పేరు తలుచుకోండి, తననే, ఎందుకంటే తను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేది కాబట్టి. కాని ఇప్పుడు మీకు మొహం చాటేసి వెళ్లిపోయింది. ఆ వ్యక్తికి ఏం విలువ మిగిలిందని, తను పూర్తిగా బలాన్ని ఉపయోగించి పోరాడితే ఇక ఎదుటివాడు నువ్వున్నా లేకపోయినా నాకు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పి వెళ్ళిపోతే, ఏ రోజైతే ఈ దేశంలోని పిడికెడంత జనాలైనా కూడా తుఫాన్తో పోరాడాలన్న ధైర్యం చేస్తారో, ఆ రోజు మీలాంటి తుఫాన్ నుంచి తప్పించుకోవాలని నేర్పించే వాళ్ళందరూ, పాలకులందరూ కూడా మా ఈ దేశాన్ని వదిలేసి వెళ్లిపోవాల్సి వస్తుంది. వదిలిపెట్టను. మేడా, వెళ్ళిపోండి. వీళ్ళందరూ వెళ్ళిపోండి. నాకు వంచనగా ఉండాలనుంది. చూడండి, నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు నయమైంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది కదా. నా అనుభవంలో నేనేం నేర్చుకున్నానంటే, ఆ భీమరావు ఓడిపోతూ ఓడిపోతూ ఎప్పుడూ గెలుస్తూ ఉంటాడు. ఎందుకో తెలియదు. ఈ నరోత్తం ఇతను తనకున్న ఒక్కగానొక్క చెల్లిని పోగొట్టుకున్నాడు ఆ భీమరావు కారణంగా. ఇప్పుడు మీ కూతురు నిర్మలకు తోడుగా మేమందరం నిలబడతాం. అలాగే తనను ఈ నరకంలోంచి మేము బయటకు తీసుకొస్తాం. నిర్మల, నా చెల్లెలు సార్. ఆ భీమరావు నా చెల్లెల్ని రెచ్చగొట్టాడిక. ఇక ఈరోజు వాడి కారణంగానే తనకి ఇప్పుడు మా మధ్యలో లేదు సార్. కేవలం ఇంతే కాదు, ప్రచండదేవ్ గారు, ఈయన తన చిన్న తమ్ముడు. తనను ఈయన కొడుగ్గా భావించేవాడు.
ఆ భీమరావు కారణంగా ఈయన కూడా తమ్ముని పోగొట్టుకున్నాడు. వాడు చిన్న జాతి వాడన్నది మర్చిపోవద్దు. ఆ భీమరావు కారణంగా మేము చాలా పోగొట్టుకున్నాం సార్. నేను కూడా పోగొట్టుకున్నాను. భీమరావు కారణంగా ఆంగ్లేయ ఆఫీసర్ని అయ్యింది కూడా. నేను స్టేషన్లో రాత్రంతా ఉండాల్సి వచ్చింది. అంతేకాదు, వాడు నన్ను హనురాని మ్యాచ్లు అన్నాడు. ఆయన నేనేమి చేయలేకపోయాను. అంతేకాదు, నా ప్రమోషన్ కూడా ఆగిపోయింది. అందుకే కదా సాహెబ్ గారు, సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతకాలి. కానీ శాంతంగా. దీనికేమైంది? నీళ్ళెందుకు రావడం లేదు? అరే, దీనికి ఏమైంది? నీళ్ళు నీళ్ళు నీళ్ళు, ఇక నీళ్లు రానే రావు. నిన్న రాత్రే మేము ఈ హ్యాండ్ పంప్ ని పని చేయకుండా చేసేసాము. పద నరోత్తం గారికి, అలాగే ప్రచండ్ దేవ్ గారికి విషయం చెప్దాం. త్వరగా వెళ్ళి చెప్పాలి. పద. చూస్తుంటే డేవిడ్ వేసిన ఎత్తు సఫలమైందనిపిస్తుంది. పదండి, వెళ్ళిపోదాం. పదండి. అసలు దీనికి ఏమైంది? పులియాక్క, చూడండి, దీంట్లోంచి నీళ్లు రావట్లేదు. ఏమైందో ఏమో. అయ్యో శోభా, ఇప్పుడు కాదు, తెల్లవారుజామున నుంచే దీంట్లో నీళ్లు రావట్లేదు. నీకు కనిపించట్లేదా, ఇక్కడ బిందెలు, కుండ, బకెట్లు కూడా పెట్టున్నాయి. నీళ్లు వచ్చుంటే ఇవన్నీ ఇక్కడ ఎందుకు పెట్టుంటాయి? ఇక్కడే కాదు, నేను బస్తీ మొత్తం చూశాను, ఎక్కడా నీళ్లు రావట్లేదు. అవును, పులియా చెప్పింది నిజమే. నేను పొద్దుటి నుంచి 2-3 సార్లు తిరిగి చూసొచ్చాను, నీళ్లు ఎక్కడా రావటం లేదు. ఏంటి పులియా, నువ్వు బయటికి వెళ్ళి కూడా కాలి బిందుతోనే తిరిగి వచ్చావా? అంతా వినండి వినండి. ఏమైంది హితేష్ అన్న? ఆగాదు హితేష్ అన్న, ఏమైంది? మన చేదబావిలో చనిపోయిన కుక్క కనిపించింది. హితేష్ బాబాయ్, ఏమైంది? కనిపించట్లేదా? పొద్దున్నుంచి ఇందులో నీళ్లు రావడం లేదు. నగరపాలక సంస్థ దీన్ని బాగు చేయించట్లేదు. ఇక ఈ పులియా బావి దగ్గర నీళ్లు తేవడానికి వెళ్ళింది, అందులో చనిపోయిన కుక్క కనిపించింది. ఇక నీళ్లు ఎలా తీసుకొస్తుంది? అదే విషయం చెప్తోంది. అయితే దగ్గరలోనే పెద్ద జాతి వాళ్ళ బాగుంది కదా, అందరం అక్కడికే వెళదాం. కొంచెం దూరంగా నిలబడదాం, ఎవరో ఒకళ్ళు నీళ్ళు పోస్తారు కదా. లేదు దలియమ్మ, మీరలా ఏమాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలిసిందంటే మన చేదబావి కలుషితమైంది, అందుకే మనం వాళ్ళ సహాయం కోరడానికి వెళ్ళామని. అప్పుడు వాళ్ళు ఒక్కరు కూడా సహాయం చేయరు. చూడండి, ఇతనికి అన్ని బాగా తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో. అయ్యో, మీరు నేను ఇంకా నందు నీళ్ల కోసం పక్కనున్న బావి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఉన్న పెద్ద జాతి వాళ్ళు మమ్మల్ని బాగా కొట్టారు. ఆ బావిలో కుక్క చచ్చిపోయిందని మా బావిలో వచ్చి నీళ్లు తీసుకుంటారా? క్షమించండి గారు.
నందు 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 స్పృహ తప్పి పడిపోయాడు. తన తల నుంచి రక్తం కారుతుంది భీమరావు. నేనైతే ఇలా కూడా అనుకున్నాను ట్రాన్స్ఫర్ తీసుకోవాలని, కానీ ఈ రోజు చూడండి, ఈ రోజు నేను చాలా ప్రశాంతంగా మీ ఇద్దరితో కలిసి చాయ్ తాగుతున్నాను. డేవిడ్ సార్, మన రాత్రి కష్టంగా గడిచింది, కానీ వాళ్ళందరికీ ఈరోజు మొత్తం కష్టంగా గడుస్తుంది. ముందు ఈ చాయ్ తాగుదాం, తర్వాత వెళ్లి చూద్దాం భీమ్ ఇంకా భీమ్ బస్తీలోని వాళ్ళంతా ఈ కొత్త సమస్యను ఎలా ఎదుర్కొంటున్నారు. భీమరావుని నేను తేలిగ్గా తీసుకుని తప్పు చేశాను, ఇప్పుడు తనకు నా స్తోమతను అలాగే నా అధికారంలో అలాగే ఈ సిస్టమ్ మొత్తంలో తలదూర్చినందుకు సరైన గుండెపాటు నేర్పిస్తాను. చట్ట ప్రకారం అపరాధమా? అసలు మీరేమంటున్నారు? అది చట్టం భాష. ఇతను చట్టం భాష మాట్లాడుతున్నాడు. మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళండి, వీళ్ళకు నేను చెప్తాను, వెళ్ళండి. ఏంటి బిందురా, అంటే ఇప్పుడు నువ్వు చట్టాన్ని ప్రశ్నిస్తావా? ఎప్పుడు చట్టం 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 అని జపిస్తూ ఉంటావు కదా, చట్టానికి సూత్రధారలు తిరుగుతుంటావు కదా, ఈరోజు చట్టాన్ని వ్యతిరేకిస్తావా? హితేష్ చెప్పండి బాబు, ఇప్పుడు ఏ వ్యక్తి ఇక్కడికి వచ్చాడో తను ఒక్క మంచి పని చేశాడు. ఇక్కడికి వచ్చి అందరికి చట్టం గురించి చెప్పాడు. ఇక భీమరావుకి కొద్ది గొప్ప చట్టం గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఇక నీకు చట్టం గురించి అవగాహన ఉందంటే నువ్వు చట్టాన్ని అతిక్రమించలేవు, అలాగే ఇంకొకరిని కూడా అతిక్రమ. నేనిది మొదటిసారి వింటున్నాను. బొంబాయిలో ఇలాంటి ఒక ప్రభుత్వం ఆదేశం ఉందని, ఒక ప్రాంతంలోని వాళ్ళు వేరే ప్రాంతంలోని బావిలోంచి నీళ్లు తీసుకోకూడదని. ఆ డేవిడ్ గారు జల విభాగంలోనే పనిచేస్తున్నారు, ఇదంతా ఆయనే కావాలని చేయించుంటారు, ఎందుకంటే మేమంతా ఇబ్బంది పడాలని. ఇప్పుడు ఇక ముందేం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు. ఒక ఉపాయం ఉంది. ఒకవేళ నేను సభను ఏర్పాటు చేస్తే 300 నుండి 350 మంది వస్తారు. వాళ్ళని తీసుకుని మహానగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆందోళన చేస్తే బహుశా ఏదైనా పరిష్కారం దొరకొచ్చు. అయితే ప్లీజ్ ఇది చేయండి సార్. దామ్నే గారు, ఆంగ్లేయ ప్రభుత్వం మీకోసం ఒక నోటీస్ పంపించింది. మీరు ఇప్పుడే ఈ క్షణమే బొంబాయి వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక మీ ఈ ఆంగ్లేయ ప్రభుత్వం ఇలా ఎందుకు చేయాలనుకుంటుంది? ప్రభుత్వ నమ్మకం ఏంటంటే మీరు ఇక్కడుండటం వల్ల వాతావరణం పాడైపోతుందని. అలాగే కొందరు ఉగ్రవాదులు ఇక్కడ శాంతికి భంగం కలిగిస్తారని. సరే పదండి, ఎక్కడ ఉంచుతారు? నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. వద్దు దామ్నే గారు, మీరు ఈయన వెంట వెళ్లటం సరైంది కాదు. మీరు మా సంఘంలోని వ్యక్తులతో పాటు మా జాతి వ్యక్తులతో పాటు బయటుండడం చాలా అవసరం అవుతుంది. మీరు పనిచేయండి, మీరు పూణేకు వెళ్ళిపోండి, ఇక్కడేమున్నా అది నేను చూసుకుంటాను. భీమరావు, అలా అయితే ఈ పోరాటం ఇంకా కష్టమవుతుంది. నీరు దినచర్యలో ఒక భాగం, జీవితం, అది లేకుండా ఎలా ఉంటారు? నేనేదో ఒకటి చేసుకుంటాను, ఇక మీరు పూణేకు వెళ్ళిపోండి. అయినా ఒకవేళ అంతగా అవసరమైతే పూణేకు వచ్చి మిమ్మల్ని సహాయం కోరుతాను. పదండి దామ్నే గారు, మిమ్మల్ని పూణే ట్రైన్లో కూర్చోబెడతాను. పదండి.
రండి. దామ్నే గారు, దామ్నే గారు, నేను మీకు అభివాదం చేస్తున్నాను మీ భావాలకు, మీ ప్రయత్నాలకు. డేవిడ్ సార్, మనం ఇక్కడికి ఏ పని కోసం వచ్చామో ఆ పని పూర్తయింది. అందరూ మన మాట విన్నారు, అలాగే బహుశా అర్థం చేసుకున్నారు అనుకుంటా. ఇక వెళ్దాం, పదండి. భీమ్రావ్, మాటలు వాగ్దానాల గురించి తర్వాత మాట్లాడు. ముందుగా నువ్వు ఇది ఆలోచించు, నీటి సమస్యకు ఏం పరిష్కారం వెతకాలో, ఇక ఆ సమస్యకు పరిష్కారం ఏంటో అది ఈ కాగితంలో రాసుంది. ఇక దానికి ఏం చెయ్యాలో ఈ ఇంట్లో వాళ్ళు నీకు చెప్తారు. దాన్ని చదువుకో. ఇక ఆ తర్వాత మాటలు ప్రమాణాల గురించి మాట్లాడదు గాని, అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి తీసుకొచ్చావు, జాబ్ దొరుకుతుంది. నరోత్తం జోషి గారు, వెళ్ళండి. యోధుడు ఒకవేళ ప్రతిదానికి భయపడి ఆగిపోతే ఇక తనెలా పోరాడతాడు? కానీ ఇప్పుడు తమరి ఈ యోధుడి కారణంగానే ఈరోజు ఇక్కడ ఎవ్వరి ఇంట్లోనూ వంట వండలేదు, అలాగే అంట్లు కూడా తోమలేదు. కనీసం ఛాయ్ అయినా తాగుదాం. అయినా మీకు తెలుసు కదా, తమరి ఈ భీమున్నాడే ఆ డేవిడ్తో గొడవ పెట్టుకున్నాడు. ఇక డేవిడ్ జల విభాగంలో అధికారి. ఇక ఇప్పుడు అదే డేవిడ్ మనందరిని ఓడించడం కోసం తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి తేరుతాడు. జీజాబాయ్, కాని దీనికి అర్థం ఇప్పుడు భీమా డేవిడ్ ముందు తలొగ్గాలని కాదు. అత్తయ్య, ఇక్కడ ఒకరి ముందు తలొగ్గాలన్న సమస్య ఏం లేదు. మీరు ఈ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ఎవరేమన్నా సరే. ఇంకొక సమస్య, మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంట్లో సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు కదా. అత్తయ్య, మీరేమైనా అనుకోండి పర్లేదు, ఈయన మాత్రం ఆ ఉద్యోగం చెయ్యరు. రమా, అసలు నువ్వేం చేస్తున్నావు? మన ఆత్మాభిమానాన్ని కాలి చెప్పు కింద తేవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ ఉద్దేశాన్ని మన పోరాటాలతో ఎప్పుడు ఓడిస్తూనే వచ్చాం, ఇక ముందు కూడా ఓడిస్తాం. ఈ సమస్య నీ భర్త కారణంగానే వచ్చింది కదా తల్లి, ఇక దీనికి పరిష్కారం కూడా నీ భర్తే చూపించాల్సి ఉంటుంది. అయినా ఈ ఇంట్లో ఎవరి కారణంగా అయితే సమస్య ఏర్పడిందో ఇప్పటిదాకా వాళ్లే పరిష్కారం చూపించారా? శాంతించండి అత్తయ్య, గొడవ పడితే ఏం లభిస్తుంది? జీజాబాయికి జవాబైనా లభిస్తుంది కదా, ఇక ఆ జవాబు నేనిస్తాను. అక్కడ బయట భీముకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నిలబడున్నారు, వాళ్లకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నీ నుంచే వస్తుంది. ఈ సమస్యకు నీ దగ్గర పరిష్కారం ఉందా? ఈ ఇంట్లో శాంతి లేకుండా పోయింది, అది కూడా నీ కారణంగానే. దానికి నీ దగ్గర పరిష్కారం ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడి నుంచైనా తీసుకురా, ఒకవేళ లేకుంటే నోరు మూసుకునుండు. నువ్వు నీళ్ల కోసం ఎక్కువ ఇబ్బంది పడుతుంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు, అక్కడ నీళ్లుంటాయి కదా. వెళ్ళిపోతాను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, కానీ మీరు ఇలా మాత్రం అనుకోకండి నేను పుట్టింట్లోనే ఉండిపోతాను అని, ఇక మీ అందరినీ ఊరికే వదిలేస్తాను అని. ఈ నీటి సమస్య తీరిపోగానే నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను,
నా కారణంగానే ఇంట్లో శాంతి లేకుండా పోయింది కదా. ఇక నేను బ్రతికున్నంత వరకు ఈ ఇల్లు ఇలాగే అశాంతిగా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళు, నీళ్లు తాగు, భోజనం చేయి, ఏం చేస్తావో చేసుకో, నాకు పెద్దగా తేడా ఏముండదు. నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మీరు నాకేమీ నేర్పించక్కర్లేదు. అయిపోయింది ప్రచండ్ దేవ్. మీరు వేసిన అంచనా పూర్తిగా సరైంది. మేము అలాగే ఇన్స్పెక్టర్ సరైన సమయానికి అక్కడికి చేరుకున్నాం. అప్పుడే బస్తీలోని కొందరు బస్తీని వదిలేసి వెళ్లాలనుకున్నారు. ఈ ప్రపంచంలో నీటి అలవాటుంటే ఇక ఆ నీళ్లు తాగితే వచ్చే మజ్జాన వేరే, అలాగే ఆ నీటి టేస్ట్ కూడా డబుల్ అయిపోతుంది. అది నిజమే ప్రచండదేవ్ గారు. డేవిడ్ సార్, ఈరోజు నాకు విషయం గుర్తొచ్చింది. నాకు తరగతిలో మా గురువు గారు ఏం చెప్పేవాళ్ళంటే, ఈ బ్రహ్మాండం, యూనివర్స్ నిప్పు ఇంకా నీటితో తయారైందని. కానీ మాకు ఎప్పుడు అర్థం కాలేదు. అయిందా? లేదు జోషి గారు, మాకు కూడా ఎప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడు నాకు అర్థమైంది మా గురువు గారు చెప్పింది పూర్తిగా నిజమేనని. ఇదిగో ఈ గొప్ప వ్యక్తి మన మధ్యలోనే ఉన్నాడు కదా, పూజ్యులైన ప్రచండదేవ్ గారు. ఈయనే నాకు చెప్పాడు నిప్పుని ఎందుకు కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు తెలుసా? ఎందుకంటే చిన్న జాతి బస్తీకి నిప్పు పెట్టి వాళ్ళను కాల్చి బూడిద చేయడానికి. ఈయనే స్వయంగా వెళ్ళి చిన్న జాతి వాళ్ళు ఉండే బస్తీకి నిప్పు పెట్టారు. ఇక ఇప్పుడు మీరు వా, మీరు మాకు నీటి ఉపయోగాన్ని నేర్పించారు. నీటికి సరైన ఉపయోగం ఏంటంటే చిన్న జాతి వాళ్ళుండే బస్తీకి నీటి సరఫరా ఆపేయడం. ఎందుకంటే వాళ్ళంతా దాహంతో ఉండాలని, అలాగే దాహంతో ఉండి ఉండి చనిపోవాలని. నిప్పు ఇంకా నీటితోనే పుట్టారు, అలాగే నిప్పు ఇంకా నీటి కారణంగానే చస్తారు. ఇప్పుడు ఇది ఆరంభమే నరతం. ప్రచండ్ దేవ్ గారు తన పనిని పూర్తి చేశారు. మీరు, నేను, అలాగే ఇన్స్పెక్టర్ చాలా పనులు చేయాలి. నిశ్చింతంగా ఉండండి డేవిడ్ సార్, ఆ చిన్న జాతి భీమ్రావుకు వాడి స్తోమతేంటో చూపించడం కోసం ఏం చేయాల్సి వచ్చినా కూడా ఈ నరత్తం జోషి చేస్తాడు. చూస్తూ ఉండండి. మీరు ఇంకొక మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. కావాలంటే మా ఈ పోరాటం వెళ్లి ఒక సామూహిక చావులతో అంతమైనా సరే, కానీ ఈ పోరాటం మాత్రం అబద్ధం కాదు, అర్థం లేనిది కూడా కాదు. ఇలా చూడండి, భవిష్యత్తులో ఇలాంటి పోరాటాలతో అవసరం వస్తూనే ఉంటుంది. ఈ పోరాటం సామూహిక చావులతో ఎందుకు అంతమైపోతుంది? వీళ్ళందరిలో ఎవరూ లేరు, కేవలం మీ అత్తయ్య ఉంది. తనే చూసింది నువ్వు పుట్టినప్పుడు వర్షం ఆగిపోయింది, ఆకాశం నిర్మలంగా మారింది. ఇక తర్వాత రోజు 10 రోజుల తర్వాత సూర్యోదయమైంది. అది కూడా ఎక్కువగా మెరిసిపోదు.
అందుకే బాబు నువ్వు అస్తమించడం కోసం ఉదయించలేదు. ఈ పోరాటమైతే ఇప్పుడే మొదలైంది, మున్ముందు ఈ పోరాటం ఇంకా కష్టమైపోతుంది. అయినా నువ్వు ఓడిపోకూడదు, పోరాడాలి, సంఘర్షణను అనుభవించాలి, గెలవాలి. ఆలోచించు, ఇంకేదైనా ఆలోచించు, మెదడుకు పదును పెట్టు, ఏదో ఒక మార్గం ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ ఓడిపోకూడదు. రామ్జీ, ఇప్పుడు నీ కొడుకు భీమరావు ఏం ఆలోచిస్తాడో, ఏం ఆలోచించడో, దాంతో ఇప్పుడు నీ కొడుకు ఆనంద్ అలాగే నీ కోడలు లక్ష్మీకే పెద్ద తేడా ఉండనప్పుడు ఇక మాకేం పెద్ద తేడా ఉంటుంది? ఏంటి, నాకేం అర్థం కాలేదు. ఒక వ్యక్తి తన వర్తమానంలో ఎలా ఉన్నాడో తన మీద ఎంతో మంది ప్రభావం పడుతూ ఉంటుంది. అంబేద్కర్ గురువు గారు ఏం చెప్తారో, మావయ్య ఏం చెప్తారో, లాయర్ గారు, కేలిష్కర్ గురువు గారు, అలాగే మీ స్కూలు గంట కొట్టే బాబాయి, మీ మీద అందరి మాటల ప్రభావం ఉంది. అలాగే అందరూ చెప్పిన ఆ మాటలు మీకెక్కడో ఒక చోట పనికొస్తూ ఉంటాయి. అవునా? నువ్వు చెప్పింది నిజమే రామా. అందుకే నేను ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను, వ్యక్తి కంటే ఎక్కువగా ఆ వ్యక్తికుండే భావాలే గొప్ప అవుతాయని. ఎందుకంటే వ్యక్తి ఎల్లప్పుడూ తోడుగా ఉండలేడు, కానీ భావాలు మాత్రం ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఇప్పుడు చూడు, లాయర్ గారు బొంబాయిలో లేరు, వేరే ఊరెళ్లారు. అయినప్పటికీ పరిస్థితుల్లోంచి బయటపడడానికి ఆయనకు ఎలాంటి భావాలైతే ఉన్నాయో అవి ఈరోజు నాకు బాగా పనికొస్తున్నాయి. ఇంకొక మాట అడగనా? అడుగు. అదేంటంటే, ఇంతమంది ఆలోచనలు తీసుకుంటారు కదా, మరి మీ ప్రతి సాఫల్యంలో భాగస్వాములు వాళ్ళంతా అవుతారుగా. మీకెప్పుడు అనిపించలేదా వాళ్ళందరినీ కలిస్తే మంచిదని? అంటే మీరు మీ గురువుగారిని కలిసి ఎన్ని రోజులైందో, అలాగే మీ స్కూల్ గంట కొట్టే బాబాయి, ఏమో మరోసారి వాళ్ళని కలుస్తామో లేదో. చెప్పండి, మనసులో కుతూహలంగా ఉందా? నేను కూడా కలవాలనుకుంటున్నాను రమా, కానీ ఒకటి, ఇది అంత ముఖ్యమేమీ కాదు. ఏ వ్యక్తి మీద మీ మనసులో కృతజ్ఞత అయితే ఉంటుందో తనను మీరు కలిసి ప్రతిసారి అది చెప్పాలని. కానీ ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ వ్యక్తిని కాకుండా మిగతా వాళ్లకు ప్రపంచానికి ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా అప్పుడు మనం ఈ మాటను చెప్తూనే ఉండాలి. ఆ తర్వాత వాళ్ళందరూ, మనం ఎవరినైతే కలవలేకపోతున్నామో వాళ్లు కూడా ఇదే ప్రపంచంలో ఉంటారు కదా. అంటే మన ఈ మాట ఎక్కడో అక్కడి నుంచి వాళ్ళ దాకా చేరుతుంది. ఇక ఇదే విధంగా మనం వాళ్లను మన సాఫల్యంలో భాగస్వాముల్ని చేయగలుగుతాం. నోరు మూసుకుని ఇంట్లోనే కూర్చోనుండు. ఈ ఇంట్లో అందరికంటే ముందు ఎవరైనా చనిపోవాలంటే అది నేనే. ఎందుకంటే ఈ ఇంట్లో ఏదైతే జరుగుతోందో అది నా కారణంగా జరుగుతోంది. దీన్నంతటికీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. తుపాకీ తీయండి, ఇక నన్ను కాల్ చేయండి.
భీమ్, మీరు ఆగండి అన్న, ఆగండి. ఒకవేళ ఈయనకి ఇలా అనిపిస్తుంటే ఈయన నన్ను చంపేసి తన కర్తవ్యం నిర్వహిస్తున్నాడని. అయితే నన్ను చంపనివ్వండి. ఇంకా ఏం చూస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు, నన్ను కాల్చి చంపండి. కానీ నాన్న, ఒకవేళ నేను చనిపోతే గనక తర్వాత ఈయన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. చట్టపరంగా ఈయనకు ఖచ్చితంగా శిక్ష వేయించండి. నన్ను కాల్చండి ఇన్స్పెక్టర్ గారు. ఏంటి భీమరావు, ఈ మాత్రం చట్టం నాకు కూడా తెలుసు. ఏది నిర్ణయమైందో దానికి కట్టుబడి ఉండాలని. ఇప్పుడు నువ్వు ఇంటి లోపల నిలబడి ఉన్నావు, అందుకే కాల్చి చంపమని చెప్తున్నావు. ఎలా చంపాలి? ఇంట్లో నుంచి బయటికి రా, అప్పుడు చూడు నిన్ను ఎలా కలుస్తాను. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, నీకు ధైర్యం ఉంటే బయటికి రా. రే, త్వరగా కట్టండి గుమ్మానికి తాడు, కట్టండి త్వరగా, కట్టండి. వెళ్ళండి, వెళ్ళి డేవిడ్ సార్ చెప్పండి ఆయన ఎలా కోరుకున్నాడో అలాగే చేశామని. వెళ్ళండి. ఇక మీరందరూ ఎవరిలోనైనా ధైర్యం ఉంటే వాళ్ళు బయటకు చూపించండి. భీమరావు, నేను నిన్ను నా శత్రువు అనుకోవడానికి నీకంత స్థాయి లేదు, అర్థమైందా? అంత బెంగగా ఉందా ఈ ఆకలి దప్పికలతో ఉన్న ముష్టి వాళ్ళ గురించి? నువ్వు ఒక పని చేయి, డేవిడ్ సార్ చెప్పింది విను, వెళ్ళి ఆయన దగ్గర ఉద్యోగం చేయి. అందరికీ నీళ్లు దొరుకుతాయి, ఎవరు దాహంతో ఉంటారు. నరోత్తం జోషి గారు, ఫలితం ఏదైనా సరే కానీ నా కొడుకు డేవిడ్ దగ్గర పనిచేయలేడు. సరే, ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. వెనక చూడు రామ్జీ, వెనక చూడు, చూడు చూడు ఫలితం ఎలా ఉందో. అందుకే కేవలం చట్టం పేరు చెప్పి మీరొకరిని కాల్చి చంపడానికి అస్సలు వీల్లేదు. భీమరావు, చూడు, విషయం ఏంటంటే కాల్చి చంపడం పెద్ద విషయమేమి కాదు. వీళ్ళందరినీ కాల్చి పాడేయాలి. తర్వాత చట్టానికి ఏం చెప్తామంటే వీళ్ళు పాడిపోతున్నప్పుడు వీళ్ళని ఎన్కౌంటర్ చేశామని, అంత చనిపోయాడని. ఇక సాక్ష్యం మేమే చెప్తాం. స్వయంగా నేనే సాక్ష్యం చెప్తాను, వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించారని. చట్టాన్ని రక్షించడం కోసం వీళ్ళని కాల్చి చంపడం జరిగిందని. ఇందులో కేవలం భీమ్ ఇంకా రమల తప్పే ఉంది.
మిగిలిన వాళ్ళెవరి తప్పులు అసలు లేవు. మా ఇద్దరిని కాల్చి చంపేయండి, వాళ్ళందరినీ వదిలేయండి, మీ ప్రతీకారం కూడా తీరిపోతుంది. ఎందుకు వీళ్ళందరినీ కాపాడి బిడ్డరు గ్రేట్ కావాలనుకుంటున్నారా? ఆ ఛాన్స్ నేను మీకు ఇవ్వను, నాకు కూడా తెలివి ఉంది. ఏమంచ భీమరావు, నేను అన్నది నిజమే కదా? నరోత్తం, బహుశా నువ్వు గమనించలేదనుకుంటా, ఇంతమంది మాట్లాడారు కానీ ఆ భీమరావు మాత్రం ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను ఎందుకు ఏం మాట్లాడడం లేదో నాకు తెలుసు. ఎందుకు? పాపం గొంతెండిగిపోయి ఉంటుంది. డేవిడ్ గారు, నన్ను కాల్చి చంపండి కానీ నాకు. వీళ్ళ శోభ, శోభ కొడుకు, అలాగే ఈ వ్యక్తి హేతను కాపాడుతాడా మిమ్మల్ని? ఈ తుపాకులు పంచుకున్న సిపాల నుంచి మీరు ఎవరిని వ్యక్తి వ్యక్తి అంటున్నారో, ఆయన చేతిలో ఏముందో కొంచెం చూడండి. మీరు ఆయన చేతిలో కాపీ ఇంకా కలం ఉంది. ఇక మీకు తెలిసే ఉంటుంది, కలానికున్న శక్తి ఎప్పటినుంచో కత్తులు తుపాకుల కంటే కూడా చాలా ఎక్కువ అని. ఇక మీ భాషలో చెప్పాలంటే, ద పెన్ ఈజ్ మైటియర్ దెన్ ది స్వార్డ్. నేను ది బాంబే క్రానికల్ సబ్ ఎడిటర్ని. ఒకవేళ మీరందరూ ఇక్కడ ఏం చేసినా అది రేపటి పేపర్లో అచ్చువేయబడుతుంది. ఇక ఆ తర్వాత మీ గత ఏమవుతుందో అది మీరే ఆలోచించుకోండి. ఇలాంటి పేపర్లకు నేను భయపడను. బహుశా మీకు మెహతా సార్ గురించి తెలియదనుకుంటాను. సర్ ఫిరోజ్ షా మెహతా, ఆయన పేపరే ఇది, ద బాంబే క్రానికల్. ఒకవేళ మీకు తెలియకుంటే మీరు ఒక పని చేయొచ్చు, మీరు మీ తోటి అధికారులను అడగొచ్చు కూడా, వాళ్లే మీకు చెప్తారు మెహతా సార్ గురించి ఇంకా చక్కగా. డేవిడ్ సార్, ఈ మెహతా సాహెబ్ చాలా పెద్ద వ్యక్తి, ఆయనకు గవర్నర్ దాకా పరిచయాలున్నాయి. ఏ మెహతా సార్, ఆయన చూసుకుందాం, బొంది వెళ్ళి కాల్చిపాడే. సారీ సార్, తుపాకీలు కిందకి దించండి. సారీ, బుద్ధి వెళ్ళి కాల్చిపాడేయండి. సారీ సార్, సారీ సార్. ఫైర్! ధన్యవాదాలు, ఇక్కడ నేను బయలుదేరుతాను. జోషి గారు, ఇప్పుడు మీ గొంతు ఎండడం లేదా? దాహం వేయడం లేదా? మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? చూడండి నరోత్తం జోషి గారు, ఇప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా మా అందరినీ ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రం చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భీమ్ ఇంకా రమాతో పాటు ఇక దీపక్ కూడా మీ అందరి కుతంత్రానికి విరుగుడు వెతుక్కోగలడు. దీపక్ కాదమ్మా, భీమ్రావు అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, తనొక భావం. ఇంకా ఎవరెవరి మెదడులో భీమ్రావు అంబేద్కర్ భావాలుంటాయో వాళ్ళందరూ భీమ్రావులే. ఇంకా ఒక్కరోజు మొత్తం ప్రపంచం భీమ్రావు అంబేద్కర్లా మారుతుంది. Thank you.
పుట్టినందన్నయ్య. ఏమనిపించిందో అదే చేశారు. ఇక ఇప్పటి నుంచి నేను ఆలోచిస్తాను. ఆనందన్నయ్య, ఎవరేమన్నా సరే నేను అది అస్సలు పట్టించుకోను. ఎవరు గొడవ పడ్డా నేను పట్టించుకోను. కానీ నేను మీ తమ్ముణ్ణి. మీ దుఃఖంలో మీకు నేను తోడుగానే ఉంటాను. మీ గురించి నేను బెంగపడకుంటే ఇంకెవరు పడతారు? ఇది కరెక్ట్ కాదు. ఏ మాత్రం కరెక్ట్ కాదు. అంత కష్టపడిన తర్వాత కూడా భీమరావును, వాడి బస్తీలోని వాళ్లను అసలు ఏమీ చేయలేకపోయాను. ఇక సరిగ్గా సమయానికి ఆ శోభ కొడుకు దీపక్ వచ్చి ఆట మొత్తం నాశనం చేశాడు. సాహెబ్ గారు, మీరందరూ ఎక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. భీమరావు, మీ అందరికీ తెలుసా, మీ జాతి చేదబావిలో కుక్క చనిపోయింది. మాకు తెలుసు. తెలుసుంటే మీ బతుకులు ఎలాగో చచ్చినట్టే ఉన్నాయి. పైగా చనిపోయిన కుక్క వల్ల దుర్గంధమైన నీళ్లు తాగుతారా మీరు? చవనైనా చేస్తాం, కానీ దుర్గంధమైన నీళ్లు మాత్రం తాగం. మరైతే నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ జాతి వాళ్ల బావిలో నీళ్లు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఏ అసలేం వాగుతున్నావు? మా బావిలోంచి నీళ్లు తీసుకొస్తారా? నువ్వు స్పృహలోనే ఉన్నావా? నేను మీతో స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. మీరు ఒక పని చేయండి, ముందుగా మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. అందరి దాహం ఒకేలా ఉన్నప్పుడు నీళ్లు మాత్రం విడివిడిగా ఎందుకు, బావులు వేరువేరుగా ఎందుకు? మీకు జవాబు దొరికినప్పుడు అప్పుడు మీరు మమ్మల్ని మీ బావిలో నీళ్లు తీసుకోకుండా ఆపండి. అలాగే ఇంకో విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శుద్ధమైన స్వచ్ఛమైన నీళ్లు తాగటం ఇది మాకున్న హక్కు. ఇక ఈ హక్కు మా నుంచి ఎవరు దూరం చేయలేరు. అలాగా మీరు మా బావి నుంచి నీళ్ళెలా తోడుకుంటారో నేను చూస్తాను. మీరు మా బావిలో నీళ్లు తాగుతారా? ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. బాగుంది భీమరావు, తనకు కూడా ఉపన్యాసం వినిపించావు కదా. ఇప్పుడు తను వెళ్లి తన జాతి వాళ్ళందరినీ వెంట పెట్టుకొస్తాడు. ఇక నువ్వు వాళ్ళకు కూడా నీ ఉపన్యాసం బాగా వినిపించు. అసలు నేను ఉదయం నుంచే చెప్తున్నాను, మన జాతి వాళ్ళ రెండో బావి ఇక్కడికి 10 కోసల దూరంలో ఉంది, అక్కడికే వెళ్లి నీళ్లు తెచ్చుకుందామని. నీళ్ల కోసం 10 కోసల దూరం నువ్వు వెళ్ళి నేను మాత్రం వెళ్ళను. భీమరావు ఎక్కడ చెప్తే నేను అక్కడి నుంచే నీళ్లు తెచ్చుకుంటాను. రామ్జీ, నువ్వు నీ కొడుక్కి కొంచెం నచ్చజెప్పు, తను పెద్ద జాతి వాళ్ళను రెచ్చగొట్టొద్దని. పెద్ద జాతి వాళ్ళతో పెట్టుకోవడం మనకు పెద్ద సమస్యగా మారుతుంది. జనార్దన, గొడవ పడడం కంటే మంచిదేంటంటే మీరు అక్కడికే వెళ్లి నీళ్లు తెచ్చుకోండి. అలాగే హితేష్ అన్న, మీరు ఆ డేవిడ్ దగ్గరికే వెళ్లిపోవచ్చు కదా, అక్కడికి వెళ్లి ఆయన్ని బతిమాలండి. ఎవరికి తెలుసు మీకు అక్కడే నీళ్లు దొరకచ్చు. అక్కడే ఆగండి, లేదంటే బాగుండదు. అసలు నేనైతే ముందే చెప్పాను ఇక్కడ ప్రమాదమని, వేరే చోటుకు వెళ్ళి నీళ్లు తెచ్చుకుందామని. కానీ విన్నారా, అనుభవించండి. ఓ హితేష్ బాబాయ్, మీరెందుకు వెళ్ళిపోలేదు?
పెళ్లిలాగా మా వెనకాలొచ్చి మాకే సలహాలు ఇస్తున్నారు. రమా, ఆయన ఎక్కడికి వెళ్ళడు. ఆయన మన వెంటే ఉంటూ మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం బలహీనపడిపోకూడదు. నాన్నా, రమా, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వాళ్లతో మాట్లాడొస్తాను. వద్దు, వాళ్ళ దగ్గర కర్రలున్నాయి, మిమ్మల్ని కొట్టచ్చు. అవును బాబు, నువ్వేం చెయ్యాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా ఇక్కడి నుంచే మాట్లాడు. నాకేమీ కాదు నాన్నా, మీరేం కంగారు పడకండి. ఒకవేళ వీళ్ళు నన్ను ఏమైనా చేసినా కూడా ఇక్కడ మీరందరు ఎలాగూ ఉన్నారు కదా. సోదరులారా, గుర్తుంది కదా, అందరికీ బాగా గుణపాఠం చెప్పాలి. మీరు వెనక్కి రండి, వాళ్ళంతా మీతో మాట్లాడరు, కేవలం మిమ్మల్ని కొట్టాలనుకుంటున్నారు. రమా, భీం వాళ్ళతో ఏం పోట్లాడాడు? పోట్లాడేంత ధైర్యం లేకపోతే మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? చూడండి, మేం మీ బావిలోంచి నీళ్లు తోడుకోం, దాంతో మీ బావి అలాగే బావిలో నీళ్లు అశుద్ధం అయిపో. మాకు కేవలం నీళ్లు కావాలంతే. పొద్దున్నుంచి ఎవరింట్లోనూ వంట కూడా వండలేదు. మా ఆనందన్నయ్య మందులు వేసుకోవాలి, వాటి కోసం కూడా మా దగ్గర నీళ్లు లేవు. అందరికీ చాలా దాహం వేస్తోంది. ఇదిగోండి నా కుండ, మీరెవరికైనా నీళ్లు తెచ్చి కుండలో పోయమని కాస్త చెప్తారా? అందరి కుండల్లో బకెట్లలో నీళ్లు నింపి వెండి మేము ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్లిపోతాం. నీళ్ల కోసం వచ్చాం, అది మా నిస్సహాయత, అందుకే వచ్చాం. మీతో పోరాడడానికి రాలేదు. కానీ ఈ ఒక్క విషయంలోనే తృప్తిగా ఉంది. ఎక్కువ ఆలస్యం కాకముందే మాకు తెలిసిపోయింది. ఈ విషయంలోనే బాధగా ఉంది అత్తయ్య. అందరికీ ఈ విషయం తెలిసినప్పటి నుంచి ముందు కంటే ఎక్కువగా ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు మీరే చూడండి అత్తయ్య, ఈ విషయం భీంకు తెలియగానే వాడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. పెద్ద జాతి వాళ్ళు వాడి విషయంలో ఎలా ప్రవర్తిస్తారో అని ఆలోచిస్తుంటే చాలా కంగారుగా ఉంది అత్తయ్య. చూడు, నువ్వు నువ్వు ఏం బాధపడకు, ఏం జరగాలో అది ఎలాగో జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి భీం పోరాటాలు చేస్తున్నాడు, ఇక బెంగ అయితే ఎప్పుడూ అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు భయం తగ్గిపోయింది. చూసావా రామ్జీ, నీ కొడుకు పిరికి వాళ్ళలా ఉన్నాడు. నేను ముందు నుంచే చెప్తున్నాను, భీమ్రావు ధైర్యవంతుడు కాదు, కేవలం తెలివైన వాడని. ఇప్పుడు చూడండి ఎలా ఒక్క గెంతులో పారిపోయాడు. వాడికి తెలుసు నీళ్ళంటే ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఒకవేళ ఒక్కసారి తల పగిలిందంటే నయం కావడం కష్టమని. అసలు నేను ముందు నుంచి చెప్తున్నాను, ఏదైనా దూరం ఉన్న బావి నుంచి నీళ్లు తెచ్చుకుందామని. కానీ విన్నారా, ఒక్కరు కూడా నా మాట వినలేదు. ఇప్పుడు కర్రలు చూడగానే అందరికీ బుద్ధి వచ్చింది కదా, ఇక పదండి. అది తనిష్టం, ఇంకేముంది,
తనకెప్పుడు ఏదనిపిస్తే అప్పుడు అదే చేస్తాడు. ఇక మిగిలింది వాళ్ళ నాన్న, తన భార్య, అలాగే బస్తీలో మరో ముగ్గురు నలుగురు ఉన్నారు. భీమ్ ఏం చెప్పినా సరే వాళ్ళు అదే చేయడం కోసం సిద్ధంగా ఉంటారు. ఇదేంటి, మేమైతే భీమ్రావు పోరాడతాడని విన్నాం, కానీ ఇక్కడ ఈ నాలుగు కర్రల్ని చూడగానే పారిపోయాడు. తప్పుగా విన్నామేమో. మీరు విన్నది నిజమే. నా భర్త మీ అందరికి దూరంగా వచ్చారు, కానీ పోరాటాన్ని వదలలేదు. మేమంతా ఇక్కడ ధర్నా చేస్తాం. ఈ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు మేమందరం ధర్నా చేస్తాం. అవును, ఇక మా పోరాటం ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే ఈ నీటి సమస్యకు సరైన పరిష్కారం దొరికేంత వరకు. మరి నీకు కనిపించడం లేదా? ఇదిగో నీ వాళ్ళే హింసకు దిగుతున్నారు. ప్రచండ దేవ్ గారు, ఆత్మరక్షణకు మీరు హింస అనే పేరు పెట్టకండి. ముందు మీ మనుషులే కర్రలెత్తారు, ఆ తర్వాతే నందు బాబాయ్, మనోహర్ బాబాయ్ ఎత్తారు. మీకు నేను నమ్మకంగా చెప్తున్నాను, నందు బాబాయ్, మనోహర్ బాబాయ్, అలాగే దీపక్ ఎవరికి కూడా హాని కలిగించలేరు. కానీ భీమరావు, ఒకవేళ వీళ్ళు గనక మా మీద కర్రలెత్తారంటే మేం కూడా కర్రలెత్తుతాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక మీరే ఆలోచించండి, ఇక ముందు ఏం చేసినా సరే బాగా ఆలోచించాక చేయండి. భీమరావు, నీకు తోడుగా మేమున్నాం. ఇక పరిష్కారం దొరకనంత వరకు అంతవరకు మేము ఇక్కడే ఇలాగే ఉంటాం. పద మనోహరన్న. సరే, ఇక్కడే ఉంటారా? అయితే ఉండండి, ఇక్కడే ఆకలి దప్పికలతో చాపండి. రండి. రండి రండి, సబ్ ఎడిటర్ గారు రండి, మీరే చూడండి ఏం తమాషా జరుగుతుందో. నిన్న మిమ్మల్ని వాళ్ళు తీసుకొచ్చారు, అందుకే నేనే స్వయంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం తమాషా చేస్తున్నారు చూపించాలనుకున్నాను. మీకు న్యూస్ అచ్చు వేయడం చాలా సరదా కదా, అయితే అచ్చేయండి, అచ్చు వేయండి. పెద్ద జాతి వాళ్ళ బావి దగ్గర చిన్న జాతి వాళ్ళు నిలబడ్డారని, అలాగే ఇది కూడా అచ్చు వేయండి, రెండు జాతుల దగ్గర కర్రలున్నాయని. అది నువ్వు చూసుకోవాలి కదా, నువ్వే చూసుకో. బొంబాయిలో మీ జాతి వాళ్ళ బావులు ఎన్నో ఉండొచ్చు, అక్కడికే ఎందుకు వెళ్ళడం లేదు? దేవుడి గారు, ఈ విషయం మాకు కూడా తెలుసు, కానీ నా కొడుకు ప్రశ్న ఏంటంటే, మేం ప్రతిసారి అన్ని పరిస్థితుల్లోనూ మీరు మాకేం చెప్తారో, మీరే దారిని చూపిస్తారో అదే దారిలో నడవాలని. మీరు చూపించిన దారిలో మేము నడవలేము. ఒకవేళ ఈరోజు మేము మీరు ఎన్నిక చేసిన దారిలో నడిచామనుకోండి డేవిడ్ సార్, రాబోయే మా తరాలన్నీ దారి తప్పిపోతాయి. మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? నీళ్లు తీసుకుని వెళ్తాం, అది కూడా ఇదే బావి నీళ్లు తీసుకుని వెళ్తాం. ఉపన్యాసం 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 ఇంకేం లేదు భీమరావు. అసలు నాకేం అర్థం కావటం లేదు, వీళ్లకున్న దాహం ఏం దాహం అది? అది కేవలం అదే బావి నీళ్లతో తీరడానికి ఆ? చెప్పు, అసలు నీకున్నది ఏం దాహం? అది కేవలం
ఇదే బావి నీటితో తీరడానికి చెప్పు. దాహమే నరవుతాం జోషి, దాహమే. మీతో సమానంగా మారిపోవాలన్న దాహం, మీరు దీన్ని అర్థం చేసుకోవాలి అన్న దాహం, సమాజంలో గౌరవం లభించాలన్న దాహం, ప్రతి ఒక్క బావి అన్ని జాతుల కోసం ఉండాలన్న దాహం ఇది, ప్రతి ఒక్క దారి అందరికీ ఉండాలన్న దాహం ఇది. ఇంకెప్పుడు ఏ ఇన్స్పెక్టర్ అయినా కూడా, అలాగే ఏ డేవిడ్ సార్ అయినా కూడా మమ్మల్ని విడిగా చూడకూడదు అన్న దాహం ఇది. ఇది రేపటి పేపర్లో అచ్చువేయబడుతుంది. భీమ్రావు అనే వ్యక్తి ఒకడున్నాడు, తను ఇలా అంటున్నాడని. సార్, ఇది కూడా అచ్చేయండి. ఈ బావిలోంచి నీళ్లు తోడుకొనివ్వట్లేదని. అచ్చు వేయాలనుకుంటున్నాను కానీ అచ్చు వేయలేను, ఎందుకంటే దీనివల్ల అల్లర్లు చెలరేగుతాయి. చూడండి, ఈయన కూడా చేతులు తెస్తాడు. భీమ్, రమ, మీరు చెప్పింది ఇదే కదా, ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ ది స్వార్డ్. యువర్ స్వార్డ్. ఇప్పుడేం చేస్తావు? నేను మీ ఎదురుగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఆనందన్నయ్య, మందులేసుకోవాలి. మందులేసుకోవడానికి సరిపడా నీళ్ళివ్వండి, లేదంటే కేవలం ఒక్క గ్లాస్ నిండా నీళ్ళైనా ఇవ్వండి ప్లీజ్. బాగుంది ప్రశాంత్ దేవ్, let me make it little easy for him. Thank you. పనైనా ఎప్పుడైనా ఆవేశానికి లోనయ్యి చెయ్యొద్దని. అందుకే ఎంత కోపం వస్తున్నా కూడా శాంతంగా ఉండడం నాకు కూడా ఒక బాధ్యత అవుతుంది. ఏంటి? తొందరగా రండి. అన్నయ్య, డాక్టర్ ఏం చెప్పాడంటే, ఒకవేళ నువ్వు పదే పదే స్పృహ తప్పుడు మొదలెట్టావంటే దానికి అర్థం నీకు ఆయుష్ తగ్గిపోతుందని. అందుకే మందులు సమయానికి వేసుకుంటూ ఉండాలి, అలాగే ప్రయత్నం చేస్తూ ఉండు. నువ్వెప్పుడు ఎప్పుడు స్పృహ తప్పి పడిపోకుండా. ఒకవేళ ఎప్పుడైనా స్పృహ తప్పి పడిపోతే వెంటనే మందులు వేసుకోవాలని. లక్ష్మి, నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీరేం బాధపడకండి, మీకేం కాదు, నేను మీకేమీ కానివ్వను.
సామాజిక గౌరవం, సామాజిక మర్యాద, సామాజిక ప్రతిష్టను కాపాడటం కోసం ఒకవేళ మనలో ఎవరైనా గాయపడినా కూడా పెద్దగా తేడా ఏం లేదు. కొట్టండి. ఆగండి. హోల్డ్ ఐ సే. వెనక్కి. గో బ్యాక్ ఎవ్రీవన్. వెనక్కు శిక్ష పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, కానీ కర్రలతో కాదు. ప్రస్తుతం ఎక్కడి నుంచి పదండి. సాహెబ్ గారు, మీరేమనుకుంటున్నారు? వీళ్ళందరికీ గుణపాఠం చెప్పకుండా మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం? వీళ్ళకి గుణపాఠం చెబుదాం. ఎలాంటి గుణపాఠం అంటే, వీళ్ళు జీవితం అంతా గుర్తుంచుకోవాలి. భీమరావ్, గుర్తుందా? నువ్వే చెప్పావు ఈసారి పోరాటం పరిష్కారం దొరికేదాకా పోరాటం జరుగుతుందని. అయితే నేను కూడా నీకు ఈసారి ఎలా దెబ్బతీస్తానంటే, నువ్వు జీవితం అంతా గుర్తు పెట్టుకుంటావు. పదండి. ఈరోజు ఈ తెల్లోడి కారణంగా మీరందరూ బ్రతికిపోయారు. కానీ మీరందరూ చేసిన దానికి శిక్ష మీకు ఖచ్చితంగా పడుతుంది. మనం అందరం కూడా వెళ్దాం. ఈ నీటి సమస్య ఇప్పటి వరకు కూడా ఇంకా తీరిపోలేదు. అన్నయ్య, మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్త. వదిన, మీరు అన్నయ్య వెంటే ఇక్కడే ఉండండి. అక్కడికి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, వెళ్ళండి, మీరంతా వెళ్ళండి. నేనైతే నాకు కావలసిన నీళ్లు తీసుకొచ్చాను. ఇక మీరంతా మీ సంగతి చూసుకోండి. ఇప్పుడు నేను వంట కూడా వండుతాను, అలాగే చక్కగా తింటాను. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అద్భుతం జీజాబాయ్, అద్భుతం. నిజంగా నువ్వు చాలా మంచి పని చేశావు. అసలు మా మెదడే పని చేయలేదు, లేదంటే మేము కూడా నీళ్లు తీసుకునేవాళ్ళం. హితేష్, ఈ విషయంలో జీజాబాయ్ మీకంటే చాలా ముందుంది. మీరు మాతో పాటు ఇక్కడికి వచ్చి కూర్చున్నారుగా, ఆనందంగా ఉంది. మాకు ధైర్యం లభిస్తోంది. బాగుంది భీమరావు, చాలా బాగుంది. నీకంటే ధైర్యం లభిస్తోంది. కానీ మాకేం లభిస్తుంది? పొద్దున్నుంచి ఇక్కడే కూర్చున్నాం. ఒకసారి మనం పరిగెత్తి బస్తీకెళ్ళాం, అలాగే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చాం. వాళ్ళంతా తిని తాగుతున్నారు, ఇక మేమంతా ఆకలి దప్పులతో ఉన్నాం. చూడు భీమరావు, నేను నిన్ను ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. నువ్వెప్పుడు చెప్తూ ఉంటావు కదా, నువ్వు చూపించిన మార్గంలో నడవడం వల్ల ఎప్పుడూ గెలుపే లభిస్తుందని. కానీ గత కొన్ని గంటల నుంచి మనం ఓడిపోతున్నాం. ఇప్పుడు ఆకలి దప్పుల్ని తట్టుకోలేకపోతున్నాం. మేమేం చేయాలో చెప్పు, చెప్పు. నేను ఎప్పటికీ చెప్తున్నాను, నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయి, అందరికీ నీళ్లు లభిస్తాయి. అనవసరంగా నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు, అలాగే మమ్మల్ని కూడా ఆలస్యపోయేలా చేస్తున్నావు. డేవిడ్ సార్, ఈ పోరాటం మొదలై ఒక్కరోజు కూడా కాలేదు, ఇక మీరేమో అలసిపోయానంటున్నారా?